ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రదీప్ మచిరాజు గారు. సర్కార్ వన్ సూపర్ సక్సెస్తో ముందుకెళ్ళిపోయారు, సర్కార్ టూతో వస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి, కొత్తగా ఉన్న మీరు ప్లాన్ చేశారు? యా, సీజన్ వన్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ఆడియన్స్ అందిస్తున్న ఎంకరేజ్మెంట్, అండ్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు కూడా ఆడియన్స్. సో దట్ ఈస్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ మాకు. అండ్ వాళ్ళకి అంత బాగా నచ్చిన సీజన్ని వెంటనే మరో సీజన్తో రావాలి అని ఆహా టీం కూడా కోరుకున్నప్పుడు, సో బోత్ ఆహా టీం, అగస్య టీం అందరం కూర్చుని డిస్కస్ చేసుకుని, సరే ఆహాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక సీజన్ రెండో సీజన్గా రాబోతోంది ఇది, అండ్ నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ ఇంకోటి ఏంటంటే, ఒక యాప్లో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్లో ఒక గేమ్ షో రావడం కూడా ఇదే మొట్టమొదటిసారి. సో ఒక గేమ్ షో ఫస్ట్ టైం వస్తున్నప్పుడు అది చాలా బాగా రావాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలని కోరుకున్నాం. సో అందుకని సీజన్ టూని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎనర్జీ డబల్, ఎంటర్టైన్మెంట్ డబల్తో వస్తుంది. అండ్ ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ ఎయిర్ స్టార్ట్ అయింది, సో ఎవ్రీ ఫ్రైడే కొత్త ఎపిసోడ్ లాంచ్ అవుతుంది. ఈసారి లైవ్ ఆడియన్స్ ఉన్నారు, క్వశ్చన్ ఫార్మాట్లు ఇంకొంచెం ఎంటర్టైనింగ్ అవ్వబోతున్నాయి. సో ఐ థింక్ చూస్తే అర్థమైపోతుంది సీజన్ వన్ మీద సీజన్ టూ ఎనర్జీ. ఫస్ట్ సినిమాతోనే మీ అభిమానులు మొత్తాన్ని అలా గురించి మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఓ పక్క మీరు షోస్ చేస్తున్నాయి, మరో పక్క సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఇందుకు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది? అలా ఏం లేదండి, అంటే ఫస్ట్ మూవీ చాలా బాగా సపోర్ట్ అందించారు ఆడియన్స్. సో సెకండ్ ఫిలిం వచ్చినప్పుడు ఇంకొంచెం ఎంటర్టైనింగ్ ఇవ్వాలి, ఇంకొంచెం ఇంకా నేను బాగా చేయాలి, అంటే ఇంకా నేను ఇంకా నేర్చుకోవాలి చాలా విషయాలు, ఇంకొంచెం క్లారిటీ, ఇంకొంచెం క్వాలిటీ, ఇంకొంచెం క్వాంటిటీ, వీటిలన్నింటినీ యాడ్ చేసి ఒక మంచి కథతో రావాలని ప్లానింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో ఐ థింక్ కమింగ్ మంత్స్. జీ సరిగమపంలో పార్వతి అనే అమ్మాయి ఎలిమినేట్ అయింది, అంటే ఎలిమినేట్ అయిన కారణం ఏంటి, మళ్ళీ తీసుకునే అవకాశం ఇక్కడ? అంటే ప్రస్తుతం ఈ సీజన్ నేను చేయట్లేదు, బట్ నేను కూడా విన్నాను, బికాజ్ నాకు కూడా చాలా ఇష్టం, అమ్మాయి కూడా చాలా బాగా, ఇట్స్ అ షో కదండి, సో షో రూల్స్ ప్రకారం వెళ్తుంది అంతా. బట్ డెఫినెట్లీ ఆవిడ స్టేజ్ మీద పాడినా ఎక్కడ పాడినా ఆవిడకు వచ్చే సపోర్ట్, అంటే నా తరఫు నుంచి వచ్చే సపోర్ట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఐ థింక్ షీల్ షైన్ బ్రైట్ డెఫినెట్లీ, మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి తప్పకుండా. అండ్ నాకు ఎలా తెలియదు బికాజ్ నేను షో హోస్ట్ చేయట్లేదు సో ఈ సీజన్. సో అందుకే చూసిన పార్వతి ఆ రోజు ఎలా పడింది అనుకోవచ్చు, నెక్స్ట్ రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? అండ్ అది ఫార్మాట్ వాళ్ళది కదా, నేను చెప్పడానికి నాకు తెలియదు. తర్వాత మీకు ఇంకో క్వశ్చన్ సార్, అంటే 2 రోజుల నుంచి ఒక విషయం ట్రోల్ అవుతుంది, బయట చేసే ఫ్రాంకుల విషయంలో, అంటే ఒక 1 మినిట్ చేసే ఫ్రాంకులు ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు, దాని గురించి ఒక పాయింట్.